చెప్పండి, ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారు? తెనాలి నియోజకవర్గంలో 100కి 100% ఆదరణీయ మనోహర్ గారు గెలుపు ఖాయం. ప్రజలు, తెనాలి ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరుగుతుందా, ఎప్పుడెప్పుడు ఓటింగ్ చేద్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో 6 నెలల నుంచే ప్రభుత్వం మీద ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు. సంక్షేమం సంక్షేమం అని చెప్పి రాష్ట్రాన్ని మొత్తం అప్పులు పాలు చేసి మరో బీహార్లా తయారు చేశారు. సో అందరూ ఎన్డీఏ ప్రభుత్వం తెనాలి నియోజకవర్గ నారాయణ మనోహర్ గారు రాజ్గ్లాస్ గుర్తు మీద గెలిపిద్దామని చెప్పి 3 తారీఖు ఎప్పుడు ఎలక్షన్ వచ్చిద్దామని తెనాలి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అఖండ మెజార్టీతో మా తెనాలి అభ్యర్థి నారాయణ మనోహర్ గారు ఇంకో విషయం, గతంలో డిప్యూటీ స్పీకర్గా చేశారు, స్పీకర్గా పనిచేశారు, అనేక రాజ్యాంగపరమైన అనేక పదవులు చేశారు. అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ తెనాలి కౌన్ చేశారా? గత 30 ఏళ్ళ నుంచి చూస్తే మన నారాయణ మనోహర్ గారు చేసిన అభివృద్ధి మటుకే తెనాలిలో ఉంది. గత 10 ఏళ్ళ నుంచి అభివృద్ధి అయితే ఏం జరగలేదు. నారాయణ మనోహర్ గారు స్పీకర్గా ఉన్నప్పటి నుంచి కానీ, డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పటి కానీ అనేకమైన కార్యక్రమాలు చేశారు. తెనాలిలో మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టించిన ఆయనే, మన తెనాలి శిశు సంక్షేమం ఆడబిడ్డ తల్లి బిడ్డ హాస్పిటల్ కట్టించిన ఆయనే, దాదాపు చాలా రోడ్లు వేపించిన ఆయనే, చుట్టూ వాటర్ మొత్తం ఫెసిలిటీ చేసిన ఆయనే, గత దాదాపు 50 సంవత్సరాలు కూడా తెనాలి ప్రజలు తిరిగి చూడకుండా వాటర్ ఫెసిలిటీ మొత్తం ట్యాంకులు కట్టించి కానీ వాటర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన మనోహర్ గారే, మన పెదరావురు నుంచి నందివెలుగు దాకా పెద్ద సీసీ రోడ్ వేపించింది ఆయనే, అలాగే ఆడిటోరియం కట్టించారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చిన కల్లా మనకి ఇండోర్ స్టేడియం కట్టించింది ఆయనే, మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టించింది మనోహర్ గారే. ఇలా అనేకమైన కార్యక్రమాలు చేశారు, చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేశారు. అప్పుడు మనోహర్ గారు చేసిన అభివృద్ధి మటుకే తెనాలిలో ఉంది, కానీ ఇప్పుడు ఉన్న లోకల్ ఎమ్మెల్యే కనీసం ఒక అభివృద్ధి పని కానీ కనీసం ఒక శంకుస్థాపన చేసిన పాపాన పోలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే పై ఉన్న జగన్మోహన్ రెడ్డి పథకాలతో ముందుకు ఎలక్షన్కి వస్తున్నాడే తప్ప, నేను తెనాలిలో ఫలానా శంకుస్థాపన చేసి ఫలానా అభివృద్ధి చేశాను, ఫలానా కట్టాను, ఫలానా చేశానని చెప్పి ఇప్పుడు కూడా లోకల్ ఎమ్మెల్యే లోకల్ 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 అని చెప్పుకొని నేను లోకల్ నేను లోకల్ అని చెప్పి చెప్పుకుంటున్నాడే తప్ప ఒక్క అభివృద్ధి పని లోకల్లో చేయలేదని చెప్పి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కంబసాని గారు గెలిపే విధంగా ఉండకూడదు. మన ఏపీ మొత్తం మీద చూసుకుంటే ఎన్డీఏ అభ్యర్థుల్లో ముందంజలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బ్రహ్మచారి చంద్రశేఖర్ గారు. ఆయన 30 సంవత్సరాలు కష్టపడి, ఎంతో కష్టపడి మన తెనాలి నుంచి వెళ్ళి అమెరికా వెళ్ళి ఎంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని వచ్చి ఇక్కడ నా పుట్టిన ఊరికి నేను ఏదో ఒకటి మేలు చేయాలి, నేను ఏదో ఒకటి నా పుట్టిన ఊరికి నేనేం చేసుకోవాలని చెప్పి తో అతను ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు. ఆయన వచ్చిన కాంచి ఇప్పటికీ ఒకటే మాట చెప్తున్నారు, ఒక్క రూపాయి కూడా అవినీతి చేయను, అవసరమైతే నా జేబులో డబ్బులైనా సరే పెట్టి అభివృద్ధి చేస్తాను, మీరు నన్ను నమ్మండి, మీరు నన్ను గెలిపిస్తే దేశం మొత్తంలో రాష్ట్రం మొత్తంలో మన ఎంపీ క్యాండిడేట్ అయిన గుంటూరుని మీ అందరికీ ఒక మంచి ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడని చెప్పి మీ అందరికి చెప్పడానికి నేను ఉన్నానని చెప్పి ఆయన బలంగా చెప్తున్నారు. ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అయ్యే ఫస్ట్ సీటు ఎంపీ సీట్ ఎవరిదన్నా ఉందంటే తమ్మనారాయణ చంద్రశేఖర్ గారి గెలుపు. తెనాలి సీటు ఫస్ట్ ఎవరిదన్నంటే మా ఎమ్మెల్యే అయిన కాబోయే ఎమ్మెల్యే మన నారాయణ మనోహర్ గారే అని చెప్పి మీ సభాముఖం తెలియజేస్తాను. ఈ తమ్మసారి చంద్రశేఖర్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 6 సూపర్సెల్ కానివ్వండి, స్కిల్ స్టూడెంట్స్కి ఉపాధి అవకాశాలు కానివ్వండి, ప్రతి గ్రూప్కి 3 సిలిండర్లో మరి 50 సంవత్సరాలకే ఈ వెనుకబడిన వారికి సంక్షేమ పెన్షన్ ఇస్తారు, వారసత్వం చేస్తా ఉంటారు. వెంటనే ఇదంతా ప్రణాళిక సిద్ధమై ప్రతి ఇంటికి వాటర్ ఫెసిలిటీలు కల్పిస్తా ఉన్నారు. కనుక దాదాపు ప్రజలు వారికి ఈసారి అవకాశాలు ఒకసారి పక్కన ఆయన కూడా అమెరికాలో ఉన్నారు, కానీ అక్కడ మంచి ఇక్కడ మాతృభూమి మీద అమకారం చేత ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేస్తున్నారు. దీని ఎదుర్కొస్తాను దీన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలు చెప్పిన బాధలు ఆయన కలిసివేసి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నారంటే ఇలాంటి సందర్భంలోనైనా మనం తప్పనిసరిగా పాల్గొని ఈ లోపాలన్నీ సరిదిద్ది చక్కగా రాష్ట్ర సుభిక్షంగా ప్రయత్నం చేయాలి. దాన్ని గట్టిగా పట్టుబట్టి
దేనికైనా వెనకాడకుండా బాగా ప్రయత్నం చేస్తున్నారు సార్. అదే విధంగా ఇక్కడ తెనాల్లో వెళ్ళి చూసినట్టయితే నాదెల్లో మనకి పరిస్థితి ఎలా ఉందండి? అంతా ముందు రాయబారు శాసనసభ సభాపతిగా తీసినటువంటి సందర్భంలో కూడా అనేక రోడ్లు మరమ్మతులు చేసి ఒక రూపకల్పన చేసినటువంటి చాలా కూడా దాదాపు ఆరు ప్రణాళికలతో రోడ్లు తెనాల నుంచి మండలి వచ్చిన రహదారు చక్కగా చేయటం మరి ఆ విద్యార్థి కనిపించడం ఇలాగా ప్రతి ఇంటికి ఆయన కూడా ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు అంతకుముందు చేసి ఉన్నారు కాబట్టి ఆయనకు అవకాశం ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను 175 సీట్లు ఇస్తామని చెప్పేసి నాకు వస్తాయని చెప్పేసి అంటున్నారు. మరి వారి అభిప్రాయం వారు సంక్షేమ ఆరోగ్య స్కీమ్స్ ఇచ్చారంటే ప్రతి ఇంటికి ఏదో మీరు తీసామంటే అనుకుంటున్నారు. కానీ సోషల్ పరంగా మరి అంటే అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు అలా ప్రజలు ఆకాడాలంటే మరి ఆయన పోయి ఆయన అయితే ఈయన పోయి ఈయన అయితే ప్రజలు ఎటువంటి చూడాలి చూడాలి సార్. ఇప్పుడు మా పక్క ప్రజలకి చేపలు పడుతూ నేర్పించాను కానీ ఉచిత చేపలు ఇవ్వటం అనేది చేయకూడదు బాబు గారి సిద్ధాంతం దాన్ని అంతే కదండి. ఇప్పుడు చేపలు ఇవ్వటం అనేది ఒక రోజు ఒకసారి ఇస్తే వాడు సరిపోదు కదండి. వాడికి పట్టడం నేర్పిస్తే వాడు లైఫ్ లాంగ్ ఆ వృత్తి చేసుకొని అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వారికి వారికి ఏదో కావాల్సిన చదువు చెప్పించేసి ఉపాధి మెరిట్ ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాడే బ్రతుకుతుంది. ఆరోగ్యం బాగుంటుంది కాస్త మెరుగైన చికిత్సలు చేయించినప్పుడు లేని వారికి అంతేగాని వాళ్ళకి ప్రత్యేకంగా వెల్ఫేర్ ఫండ్స్ ఒకసారి కానీ బ్రతికే మార్గాలు సరిగ్గా చూపించాలి. స్కిల్ ఉన్న వారికి అని చదువుకున్న వారికి అని ఏ వయసులో ఉన్న వారికైనా వారి చేయగలిగినటువంటి అవకాశం మనకి ఇస్తే బాగుంటుంది కానీ అలాగా వెల్ఫేర్ స్కీమ్స్ ఒకసారి ఇచ్చేసి ఇచ్చామని అనుకుంటే వాడికి సరిపోవచ్చు సరిపోవచ్చు. ఈ ఒక విధానంలో ఇలాంటివన్నీ రేకెత్తించి ప్రతి మనిషికి వాడి జీవితానికి బాట అతనే ఏర్పాటు చేసుకోవాలి. కావాల్సిన సదుపాయాలు మనం ఎంకరేజ్ ప్రభుత్వం తరఫున ఎంకరేజ్ చేస్తాం. స్కిల్ ఉన్నోడు ఉన్నట్టుగా చేసుకొని వారు లైఫ్ని లీడ్ చేయించాలి. రంజాన్ గారు గెలుసు సార్? రంజాన్ గారు తిరిగి లేకుండా ఫస్ట్ రౌండ్ నుండే మెజార్టీతో బిగిన్ అయింది సార్. రంజాన్ గారు ఇది తిరిగిలేదు ఎంపీ గారు అని ఇప్పుడే అనొచ్చు. మనం ఎంపీ గారికి అది డిక్లేర్ చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన బ్యాక్గ్రౌండ్ పరంగా చూసుకున్న మంచి కష్టపడి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆయన రూపాయి ఆశించిన ఆయన ఇప్పుడు ఈ వైసీపీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యే లాగా కరప్షన్ మనసు ఉన్న ఆయన కాదు. పేదల కోసం చేయగలిగే మనసు ఉన్న ఆయన. ఆంధ్ర ఈ గుంటూరు జిల్లా కూడా నాకు తెలిసి ఆయన ఎంపీగా గెలిచినాక చాలా ముందుకు వెళ్ళిద్దని నేను అనుకుంటున్నాను. అన్ని విధాల చిన్న చిన్న పరిశ్రమలు ఆయన ఆలోచనలు చాలా ఇదిగా ఉంటున్నాయి ఉన్నతంగా మాతృభూమికి ఆయన బాగా ఉంది. సో ఫస్ట్ గుంటూరు జిల్లాతో అది తెనాల నియోజకవర్గంతో స్టార్ట్ అయిద్దని మేము ఆశిస్తున్నాం. బహుశా అదే ఉండొచ్చు కూడా, అదే చేస్తారని మేము అనుకుంటున్నాం. అయితే ఏ నియోజకవర్గాలు ఆయన సమానమే. ఆయన సొంత నియోజకవర్గం సొంత ఇది కనుక తెనాలతో స్టార్ట్ చేస్తారు అభివృద్ధి ఏదైనా కానీ మేము ఆశిస్తున్నాం సార్. కానీ పక్కాగా ముందు ఫస్ట్ రౌండ్ నుండే మన చంద్రశేఖర్ గారు మెజార్టీతో బిగిన్ చేస్తారు. ఇక్కడ అదే విధంగా ఇక్కడ మనోహర్ గారి పరిస్థితి, మనోహర్ గారు గెలుస్తారు. మనోహర్ గారు గెలుస్తారు ఎందుకంటే మనోహర్ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఆలోచన విధానం కానీ ఏదో మంచి చేయాలని అంటే మనోహర్ గారు మంచి వ్యక్తి ఒకటి చేసిన వ్యక్తి. కానీ బట్ పవన్ కళ్యాణ్ గారు చాలా ఆనెస్ట్ బాగా ఇది ఆయన మనోభావ ఇది కూడా బాగుంటాయి. కంపల్సరీ తెలుగుదేశం కేడర్ మొత్తం ఆయనకి సపోర్ట్ చేసి గెలిపించి తీసుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని రాజా గారి కోరిక ఆలోచన అదే నెరవేరుద్ది అని.